నాస్తి దుర్భిక్షం అనే మాటకు అక్షరాలా సరిపోయే హీరో రవితేజ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత స్వయం కృషికి బ్రాండ్ అంబాసిడర్ అంటే రవితేజనే చెప్పాలి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై చిన్న చిన్న వేషాలతో గుర్తింపు తెచ్చుకుని తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన విధానం రవితేజ పడ్డ కష్టాన్ని తెలియజేస్తుంది అందుకే అతను సలహాల్ని కాకుండా శ్రమణే నమ్ముకుంటాడు టాలీవుడ్ లో మాస్ హీరోకు కొత్త భాష్యం చెప్పిన హీరో రవితేజ ఈ ఇరవై ఆరున మాస్ మహారాజా బర్త్డే సందర్భంగా అతని కెరియర్ ను చూద్దాం ఎవరైనా పుట్టగానే కేర్మ నేడుస్తారు కాని రవితేజ సినిమా నేడ్చాడు అందుకే ఊహ తెలిసిన దగ్గర నుంచి అతను సినిమా నటుడు కావాలనో లేక సినిమా పరిశ్రమలోనే ఉండాలనో కలడు కన్నాడు కనడమే కాదు వాటిని నిజం చేసేందుకు అనేక కష్టాలు పడ్డాడు అవమానాలు ఎదురైనా అకుంఠిత దీక్షతో అన్నీ దాటుకొని అంచెలంచెలుగా ఎదిగాడు నలుగురిలో ఒకటిగా మొదలై నలుగురికి ఆదర్శంగా నిలిచేంతవరకు రవితేజ ప్రయాణం ఎందరో ఔత్సాహికులకు ఒక పాఠం స్వయంకృషిని మాత్రమే నమ్ముకొని మహాసముద్రం లాంటి తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ మహారాజ్ అనిపించుకోవడం అంత సులువైన విషయం కాదు బెండు తట్టేందుకు వెనుక ఎవ్వరూ లేరు ముందుకు నడిపేందుకు అంతకు ముందు అతనికి సంబంధించిన వారు పరిశ్రమలో లేరు అందుకే అన్నీ తానే అయ్యాడు వెండి తెరపై అందరూ తనను చూడాలని ఈలలు వేయాలని తప్పించాడు అందుకోసం తపస్సే చేశాడు అతని తపస్సు ఫలించింది కళామతల్లి తల్లి స్టార్ హీరోగా మారే వరాన్నిచ్చింది ఆ వరం పొందిన అతను స్టార్డం వచ్చిన తర్వాత కూడా మొదటి మెట్టును మర్చిపోలేదు అంటారు అందుకే రవితేజ అంటే అందరికీ ఇష్టం ఎందరికో ఆదర్శం రవితేజ కెరియర్ లో ముగ్గురు దర్శకులు అత్యంత కీలకమని చెప్పాలి ఒకరు హీరోగా మొదట నమ్మిన శ్రీను బైట్ల రెండు అతన్ని మాస్ హీరోగా మార్చిన పూరి జగన్నాథ్ హీరోగా నీకోసం సినిమా కమర్షియల్గా ఆడకపోయినా ఆ తర్వాత శ్రీను బైట్లతో చేసిన వెంకీ దుబాశ్రీను చిత్రాలు అతని కెరియర్ బెస్ట్లో చోటు సంపాదించాయి ఇక పూరి జగన్నాథ్ అనే మాస్ డిరెక్టర్ మైండ్సెట్ కు సరిగ్గా సరిపోయి ఇద్దరూ కలిసి స్టార్డం తెచ్చుకున్నారు ఇట్లో శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ అమ్మనా ఓ తమిళమ్మాయి ఈ హ్యాట్రిక్ హిట్స్ ఈ కాంబినేషన్ను తిరుగులేని స్థాయిలో నిలిపాయి ఇద్దరు దర్శకుల తర్వాత రవితేజతో ఎంతమంది చేసినా అతను నిలబడేందుకు వీళ్లే ప్రధాన కారణమనేది మర్చిపోకూడని అంశం అందుకే ఈ ఇద్దరు దర్శకులు డిజాస్టర్లు ఉండి ఏ హీరో పట్టించుకోని టైంలో రవితేజ డేట్స్ ఇచ్చాడు సినిమాలు చేశాడు అవి ఆడాయా లేదా అనేది పక్కన పెడితే అతని మనసులో ఆ దర్శకుల స్థానం ఏంటి అనేది చెప్పాయి వీరి తర్వాత రవితేజకు బెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్రీను బలుపు క్రాక్ చిత్రాలు ఈ డైరెక్టర్ చేసినవి ఇవన్నీ రవితేజ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చిన విజయాలే కావడం విశేషం అందుకే గోపీచంద్ మలినేని మరో స్పెషల్ డైరెక్టర్ గా మారాడు రవితేజ కెరియర్ లో అవును వాళ్ళిద్దరిష్టపడ్డారు ఈ అబ్బాయి చాలా మంచోడు ఒక రాజు ఒక రాణి నో ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ శంభో శివశంభో వంటి ప్రయోగాలున్నాయి భద్రా విక్రమార్కుడు నేనింతే దొంగలమూట వంటి ఇమేజ్ ను దాడి చేసిన ప్రయత్నాలు ఉన్నాయి చాలామంది హీరోలు అరే ఈ సినిమా మేం చేసిముంటే బావుండేది అన్న సినిమాలున్నాయి బాబోయ్ ఇంత రాడ్ మూవీనా అన్నవి ఉన్నాయి ఎలాంటి సినిమాలు చేసినా అతను నిన్న మున్నటి వరకు మినిమం గ్యారంటీ హీరో ఏం చేసినా తనకంటూ ఓ క్లారిటీతో ఉన్న స్టార్ అందుకే ఇప్పటి వరకు మరో రవితేజ లాంటి హీరో మనకు కనిపించలేదు కనిపించినా ఇమిటేషన్ అన్నారు తప్ప ఒరిజినాలిటీ అనలేదు